ఏపీలో దొంగ ఓట్లకు ఎల్లో మీడియా మద్దతు. ఏపీలో దొంగ ఓట్లపై రాజకీయం రోజురోజుకు ముదురుతోంది. అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎన్నికలలో దొంగ ఓట్లు వేయించుకోవాలంటే అందుకు ముందు అలాంటి ఓట్లను చేర్పించాలి. స్థానికతతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడి వారినో తెచ్చి వాళ్లకు ఓటర్ కార్డులు ఇప్పిస్తారు. ఎన్నికల సమయంలో వాళ్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి తమకే ఓట్లేసేటట్లుగా జాగ్రత్తలు తీసుకుంటారు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లేసిన వాళ్ళు మాయమైపోయి మళ్ళీ ఎన్నికల సమయానికి ప్రత్యక్షమవుతారు. ఇలాంటి వ్యవహారాలలో రాజకీయ పార్టీలన్నీ ఆరితేరిపోయాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే వైసీపీ టీడీపీలో దొంగ ఓట్ల విషయంలో ఒకదానిపై మరో పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లని తాము అనుమానించిన జాబితాలను కమిషన్కు అందిస్తున్నాయి. మంత్రులు వైసీపీ నేతలు చెప్పేదేమంటే టీడీపీ నమోదు చేయించిన దొంగ ఓట్లను తాము గుర్తించి తీయించాలని కమిషన్కు ఫిర్యాదులు చేస్తున్నామని. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లను మాత్రమే వైసీపీ దొంగ ఓట్లుగా చెప్పి తీయించేస్తోందని టీడీపీ నేతలు ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ కొందరు ఓటర్లకు నోటీసులు ఇస్తోంది. డబుల్ ట్రిపుల్ ఓట్లున్నాయి కాబట్టి ఏ ఓటు నిజమైనదో చెప్పమని అడుగుతోంది. దానిపై ఎల్లో మీడియా వ్యతిరేకంగా వార్తలు మొదలుపెట్టింది. నోటీసులు ఇచ్చి ఓటర్లను కమిషన్ ఇబ్బందులకు గురిచేస్తోందట. ఓటర్ల మెడపై నోటీసుల కత్తి పేరుతో పెద్ద స్టోరీ వచ్చేసింది. ఓటర్లకు నోటీసులు ఇవ్వడం తప్పెలాగవుతుందో ఎల్లో మీడియానే చెప్పాలి. తాము ఎక్కడ నివాసం ఉంటున్నారో ఓటర్లు చెప్పుకుని తమకు ఎక్కడ ఓటు కావాలో ఎన్నికల కమిషన్కు చెబితే సరిపోతుంది. నిజంగానే కమిషన్ చెప్పినట్లుగా డబుల్ ట్రిపుల్ ఓట్లుంటే ఏరేయడంలో తప్పేమీ లేదు. ఇందులో నిజమైన ఓటర్లకు నష్టం కూడా లేదు. అయినా దానిని పెద్ద నేరంగా ఎల్లో మీడియా చిత్రీకరిస్తోంది. ఇదే విషయమై మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఓట్లున్న వారిని ఏపీలో ఓట్లు వేయించుకునేందుకు అనుమతించకూడదని అన్నారు. హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా ఉన్న 4.3 లక్షల ఓట్లను గుర్తించి కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణ ఏపీలో డబుల్ ఓట్లున్న వాళ్ళు సుమారు 16 లక్షలట. డబుల్ ట్రిపుల్ ఓట్లను ఏరేస్తూ ఉంటే ఎల్లో మీడియా ఎందుకు గోల చేస్తోందో అర్థం కావడం లేదు.